తగ్గేలా నువ్వు మళ్ళీ ఓడిపోతావు. హలో, ఇది ఏంటి అర్థం? ఇదేగా ఫస్ట్ గేమ్. నిన్న రాత్రి నా కలలో నిన్ను 10 సార్లు ఓడించాను. ఇప్పుడు చూడు, నీకంటే ముందు నేనే వెళ్తున్నాను. నా దగ్గరే ట్రిక్ చేస్తావా? ఉండు, నీ సంగతి ఏంటో తేలుస్తాను. నువ్వు నీ కల్లో మాత్రమే గెలుస్తావు బాబు. చాంపియన్, చాంపియన్, లాలా చాంపియన్, చీటర్. లవ్లో వార్లో మాత్రమే కాదు, గేమ్ లో కూడా ఇదంతా న్యాయమే మిత్రమా. చాంపియన్, లాలా చాంపియన్, చాంపియన్. చెప్పాలంటే ఇద్దరు లూజర్స్. ఈ రోజు ఇద్దరు లూజర్స్ లో విన్నర్ ఎవరో చూద్దాం. జన్మకు బాగుపడరా మీరందరూ? ఇంత ఉదయానే ఎందుకు గట్టిగా అరుస్తున్నారు? అనవసరంగా నాకు 1 గంటకు ముందే మెలకు వచ్చేసింది. బాస్, మేము హక్ చేసుకున్నాము. చెప్పు పక్కేలా. అవునవును, ఎవరక్కడ గోల చేసేది? అలాగా చూడండి, నేటి ఛాంపియన్ భూతంబా. థ్యాంక్ యూ. కానీ ఛాంపియన్ కొట్టాల్సిన చివరి దెబ్బ ఇంకా మిగిలింది. ఏం టైమింగ్? థ్యాంక్ యూ పాపా మీటర్. పదండి, వెళదాం. నా పేరు గేమ్ మాస్టర్ జోజో. తీసుకువచ్చాను వీడియో గేమ్. హోహోహో, పిల్లలు ఎవరైనా దీన్ని ఆడుకోవాలని అనుకుంటే యో 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 అంటే చాలు. ఏంటి? సరే సరే సరే, ఎందుకలా కంగారు పడుతున్నారు? అందరికి అవకాశం ఉంటుంది. చాలు చాలు రాజు, ఫ్రీగానే అన్ని గేమ్లు ఆడేద్దాం అనుకుంటున్నావా? టింకు కూడా అవకాశం ఇవ్వాలి. నేను కూడా కాసేపు ఆడుకుంటాను. కన్నా ఫ్రీగా ఈ మాత్రమే అవకాశం. ఇదే లేటెస్ట్ గేమ్. హోహో, దీన్ని అమ్మేది ఈ జోజో మాత్రమే. ఒక్కసారి కొనండి, జీవితాంతం ఆడుకుంటూనే ఉండండి. హోహో గేమ్ నిజంగా సూపర్ ఉంది అంకుల్. మీరు దాన్ని మాకు అమ్ముతారా? దాని ఖరీదెంత? ఊరికే చెప్పకూడదు, నువ్వు తెలివైన వాడివే, చక్కగా అర్థం చేసుకున్నావు. కానీ ఈ గేమ్ నీకంత సులభంగా దక్కదు. ఈ రోజు ఆర్డర్ చేస్తే రేపే వస్తుంది, రేపు ఆర్డర్ చేస్తే ఏలుండి వస్తుంది, ఏలుండి ఆర్డర్ చేస్తే మరో 2 రోజుల వరకు రాదు. ఎందుకంటే సండే వస్తే నాకు లీవు. ఇలా చూడు జోజో, రేపు మా అబ్బాయికి ఓహో గేమ్ ఇచ్చేస్తావుగా. ఎందుకు సార్ అనవసరంగా టెన్షన్ అవుతారు? రేపటికల్లా ఈ గేమ్ మీ ఇంట్లో ఉంటుంది, వెయిట్ చెయ్యండి. పిల్లలు ఎందుకు సాడ్ గా ఉన్నారు? జోజో అంకిల్ కి ఏదైనా పని వచ్చుంటుంది, రేపు వస్తారు. జోజో అంకిల్ ఇవాళ కూడా మా వీడియో గేమ్ తీసుకురాలేదు. నా హోహో గేమ్ ని జోజో అంకిల్ ఎప్పుడు తెస్తారు? ఏంటి సార్ ఇలా అయింది? రేపు అతను వస్తాడా? నాకు డౌటే సార్. ఏంటో, రకరకాలుగా ప్రజల్ని చీటింగ్ చేస్తున్నారు, చిన్న పిల్లల్ని బాధ పెడుతున్నారు. ఈ
ఇది సులభమైన పని. పిల్లల్ని మభ్యపెడితే చాలు, పేరెంట్స్ దగ్గర నుంచి ఈజీగా డబ్బులు లాక్కోవచ్చు. అమాయకపు పిల్లల మనసును గాయపరిచిన పాపాత్ముడు అతను. మోసం చేసి డబ్బులు లాక్కుంటున్నాడు. ఈ జోజోకి ఎలాంటి శిక్ష విధించాలి? త్వరగా చెప్పండి. బాస్ వీడి మెదడుని రిపేర్ చేయాలంటే రెస్లింగ్ ఆడే కరెక్ట్. ఓకే, అయితే ఇద్దరు వెంటనే రెడీ అవ్వండి. వెళ్ళి వాడికి గుర్తుండిపోయేలాగా మంచి గుణపాఠం నేర్పుదాం. ఏ డండనక, ఏ డనకనక, గేమ్ చూపించి పేరెంట్స్ దగ్గర డబ్బులు కొట్టేస్తాను. ఏ డండనక, ఏ డనకనక, ఏ డండనక. అంకిల్, మేము ఇప్పుడే విన్నాం మీ దగ్గర ఈ వరల్డ్ లో ఉన్న బెస్ట్ వీడియో గేమ్ ఉందట కదా. అంకిల్, మాకు కూడా గేమ్ ఆడాలని ఆశగా ఉంది. ఈ గేమ్ తయారు చేసిన వాడిని మెచ్చుకోవాలి. ఈ ప్రపంచంలోనే కాదు, ఈ యూనివర్స్ లోనే నువ్వు ఇటువంటి గేమ్ ని ఎక్కడా చూడలేవు. నా పేరు జోజో, నా గేమ్ పేరు హోహో. కొనడానికి ముందుగా దీని ఒకసారి ట్రై చేయి బాబు. ఒక్కసారి ట్రై చేసావంటే ఇక దీన్ని నువ్వు వదిలిపెట్టవు. బాబు, ఈ జోజో ప్రాణాలు తీసేసేలా ఉన్నావే నువ్వు. ఇలా ఇవ్వు. అల్లరి పిల్లలు, మీరు ఏంటి గేమ్ ఆడుతున్నారా లేకపోతే విరగొడుతున్నారా? మేము ఆడుకుంటున్నాం. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. దీని ధర ఎంత అంకుల్? నేను ఇంతకంటే ఎక్కువ డబ్బులు అడ్వాన్స్ గా తీసుకునేవాడిని. ఈ రోజు డబ్బులు ఇచ్చి బుక్ చేసుకో, రేపు డెలివరీ వస్తుంది. కానీ మొత్తం డబ్బు ఇప్పుడే అడ్వాన్స్ గా ఇచ్చేయాలి. ఓకే, ఇదిగోండి. కానీ మేము ఇంకో టెస్ట్ కూడా చేయాలనుకుంటున్నాం. ఈ హోహో గేమ్ లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. ఏంటి, నేను గేమ్ లోపల ఉన్నాను? గేమ్ మాస్టర్ జోజో, ఇది ఎలా సాధ్యమయ్యింది? అంకుల్, మేము ఊరికి రెండు గేమ్స్ ను కొంటాం అనుకోకండి. మేము ముందుగా ఈ గేమ్ ని పూర్తిగా ఫీల్ అవ్వాలనుకుంటున్నాం. ఏంటయ్యా, ఈ గేమ్ లోపలికి ఆడియన్స్ ఎలా వచ్చారు? వావ్, థాంక్యూ, అందరికి చాలా థాంక్స్. ఈ గేమ్ నిజంగా చాలా బాగుంది అంకుల్, చాలా బాగుంది. అవును, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు పోటీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఫ్రాడ్ మాస్టర్ అదే మాస్టర్ జోజో ఉన్నారు, మరోవైపు హెవీ వెయిట్ ఛాంపియన్ టకేదా. ఇప్పుడు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఏంటి, నన్ను ఇలా చెత్త కొట్టేస్తున్నారు? ఇప్పుడు నా వంతు, నేను కూడా టెస్ట్ చేయాలి. ఏమిటిది, గేమ్ కావాలంటే అడ్వాన్స్ ఇచ్చి బుకింగ్ చేసుకో, అంతేగాని టెస్ట్ లో అవి వద్దు. నేను ఒప్పుకోను. అంకిల్ ప్లీజ్, ఒకసారి నన్ను కూడా టెస్ట్ చేయనివ్వండి. నన్ను చూస్తే జాలి కలగడం లేదా? నన్ను వదిలే బాబు, వదిలే వదిలే. నా పేరేమిటో తెలుసు కదా, గేమ్ మాస్టర్ జోజో. అలా చూడండి, జోజో ఆకాశం నుంచి కిందకి దూకుతున్నాడు. పక్కన క్యాచ్ పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు. నేనిప్పుడు పూర్తిగా అవుట్ అయిపోయాను. ఎప్పుడైతే పాపాలన్నీ ఎక్కువ అవుతాయో, ఈ భూమిలో అధర్మం ఎక్కువైతే, మనుషులకు ఎప్పుడైతే సమస్యలు వస్తాయో, ప్రజల మొర మాకు వినిపించినప్పుడు వెంటనే మేము పాపుల పని పడతాం. మా భూతాల నాయకుడు, భూతాల బాస్. ఏంటి, భూతమా? ఎవరు మీరంతా? నా దగ్గర మీకు ఏం కావాలి? నువ్వు ఒక దుష్టుడివి, పాపాత్ముడివి, నీచుడివి, మోసగాడివి. ఇప్పుడే మేము ఎంట్రీ ఇచ్చాం. నేనే భూతం బాస్ని. మేము నీ హోహో గేమ్ ని టెస్ట్ చేయడం కోసం వచ్చాం. నువ్వు చేసిన పాపానికి తగిన శిక్ష విధిస్తాం. పాపమా,
నేనే పాపం చేశాను? చిన్నపిల్లల్ని మోసం చేసి వాళ్ళ పేరెంట్స్ నుంచి డబ్బు గుంజావు. వాళ్ళకి నువ్వు నమ్మక ద్రోహం చేశావు. అడ్వాన్స్ తీసుకుని వీడియో గేమ్స్ ని డెలివర్ చేయలేదు. వాళ్ళని నువ్వు మోసగించావు. తప్పు చేసి ఏం చేశానని అడుగుతున్నావా? ఏం బాబు, పాపాలనే వరల్డ్ రికార్డ్ చేద్దాం అనుకున్నావా ఏంటి? ఇక నువ్వు రికార్డ్స్ ఏవి చేయలేవు, డాన్స్ చేస్తావు. అదిరిపోయింది బాస్, మళ్ళీ శిక్ష విధించారు. నన్ను వదిలేయండి, నేను పాపం చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఇకపైన ఎవరి దగ్గర అలా చెయ్యను. గేమ్ డెలివరీ ఆ రోజే చేసేస్తాను. ఐఎమ్ సారీ సారీ. అలాగా మనస్ఫూర్తిగా సారీ చెప్పు. ఇంతవరకు అడ్వాన్స్ తీసుకున్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? దాని గురించి మీరేమి దిగులు పడకండి. నేను ఇప్పుడే స్వయంగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఒకటి కాదు రెండు వీడియో గేమ్లు ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఒకవేళ నువ్వు అలా చేయలేదంటే ఆ తర్వాత శాశ్వతంగా నీ ఈ గేమ్ ఓహో లోపలే ఉండాలి జోజో. అర్థమైందా? అర్థమైంది, 100% అర్థమైంది. కానీ ప్లీజ్ నన్ను ఈ డాన్స్ గేమ్ నుంచి బయటకు తీసుకురండి. ఎలాగైతేనే వీడికి తగిన గుణపాఠం చెప్పాను.